సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సిబిఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది సిబిఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిక్ సందీప్ సింగ్ మరో మిస్టరీ గర్ల్ ను సిబిఐ విచారించినట్టు సమాచారం వీరితో పాటు సుశాంత్ క్లోజ్ ఫ్రెండ్ మహేష్ శెట్టిని కూడా విచారించినట్టు ఓ వార్త బయటకొచ్చింది ముంబైలోని డిఆర్డీఓ గెస్ట్ హౌస్ లో జరిగిన విచారణ అనంతరం సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిక్ మీడియాతో మాట్లాడారు సందీప్ సింగ్ మిస్టరీ గర్ల్ ను సిబిఐ అధికారులు విచారించారు అయితే మళ్లీ విచారణకు హాజరు కావాలని చెప్పలేదు ఒకవేళ వారు సమన్లు జారీ చేస్తే వెళ్తాను అని స్మితా పారిక్ తెలిపారు ఇక సుశాంత్ మరణించిన రోజున ఆయన మృతదేహాన్ని మార్టం కోసం కూపర్ హాస్పిటల్ కు తరలించే ప్రక్రియలో సందీప్ సింగ్ చురుగ్గా వ్యవహరించారు కూపర్ హాస్పిటల్లో అనుమానాస్పద తీరుతో వ్యవహరించటం సోషల్ మీడియాలో వైరల్ అయింది సుశాంత్ కు తాను స్నేహితుడిని అని చెప్పుకునే సందీప్ సింగ్ పై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉండగా షోవిక్ చక్రవర్తి శామ్యుయల్ మిరిండా తర్వాత సుశాంత్ సిబ్బందిలో ఒకరైన దీపేశ్ సావంత్ ను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు రియాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అని అడిగిన ప్రశ్నకు ఎన్సీబీ అధికారులు సమాధానమిస్తూ ఛాన్స్ ప్రకారం అరెస్టు చెయ్యం బలమైన సాక్ష్యాలుంటే అరెస్టు చేయడానికి ముందుకు వెళ్తామని అన్నారు షోవిక్ చక్రవర్తి శామ్యుయల్ మిరిండా దీపేశ్ సావంత్ అరెస్ట్ తర్వాత రియా చక్రవర్తిని కూడా విచారించేందుకు నార్కోటిక్స్ అధికారులు సిద్ధమవుతున్నారు రియాకు సమన్లు జారీ చేసి ఆదివారం విచారణకు పిలిచే అవకాశం ఉందనే సంకేతాలను అధికారులిచ్చారు ఈ నేపథ్యంలో రియా విచారణ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది